హలో నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సినిమా ప్రపంచం నేను మీ డాక్టర్ శ్రీజ సాదినేని హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు స్వీయ దర్శకత్వంలో ఎస్తర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రం పేరు ది వేకెంట్ హౌస్ జానెట్ నోరోన్హా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్థర్ తల్లి జానెట్ నోరోన్హా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాకు ఎస్తర్ రచన దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించడం విశేషం ది వేకెంట్ హౌస్ చిత్రాన్ని కన్నడ గోవా పుంకిణి భాషల్లో రూపొందించారు సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించే సబ్జెక్టు కావడంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెలుగు హిందీ మలయాళం తమిళ్ భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేయాలని సంకల్పించినట్లుగా ఎస్దర్ చెప్పారు తేజ డైరెక్షన్లో వచ్చిన వెయ్యి అబద్ధాలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఎస్టర్ తర్వాత భీమవరం బుల్లోడు గరం జయజానకి నాయక సిక్స్టీ నైన్ సంస్కార కాలనీ వంటి చిత్రాల్లో నటించారు అలాగే తొల భాషలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఒరిజినల్ కాంతారా సినిమాలో నటించి అక్కడ మంచి పేరును సంపాదించుకున్నారు ఇప్పటికే నటిగా గాయకురాలిగా పరిచయం ఉన్న ఎస్టర్ తన కళల ప్రాజెక్ట్ ది వేకెండ్ హౌస్ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే డైలాగులు అందించడంతో పాటు పాటలు నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు ఇక ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించి తనలోని మల్టీ టాలెంట్ ను బయట పెట్టారు జానెట్ నొరన్హా ప్రొడక్షన్స్ ఇంతకు ముందు సోఫియా ఎ డ్రీమ్ గర్ల్ అనే కొంకిణి నిర్మించింది ఈ చిత్రంతో ఎస్తర్ నొరన్హా రెండు వేల పద్దెనిమిది కర్ణాటక రాష్ట్ర అవార్డును గెలుచుకున్నారు ఇప్పుడు ది వేకెండ్ హౌస్ ద్వారా తనలోని మల్టీ టాలెంట్ ను ఉన్న సినీ ప్రేమికులకు చూపించాలని ఆమె నిర్ణయించుకున్నారు కాగా కిందిటి సంవత్సరం వచ్చిన వెబ్ సిరీస్ రెక్కీలో కీలక పాత్ర పోషించిన ఎస్తర్ తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోవాలని ఆమె చూస్తున్నారు దానిలో భాగంగానే రెక్కీలో భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న గృహిణి పాత్రలో ఎస్తర్ నటించారు శృంగార సన్నివేశాల్లో రక్తి కట్టించారు రేపు విడుదల కాబోతున్న చాంగురే బంగారు రాజా సినిమాలో వరలక్ష్మిగా ఎస్థర్ కనిపించబోతున్నారు